దేవునికి మహిమ కలిగినట్లు దేవునికి మహిమ కలిగినట్లు దేవునికి మహిమ కలిగినట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిని యెడల నేను ఇంకను పాపినట్లు తీర్పు పొందనేలా అన్నాడు నా సత్యము సత్యము ద్వారా దేవునికి మహిమ కలగాలి దేని ద్వారా మరల అడుగుతున్నాను దేని ద్వారా సత్యము వాక్యము అంతేనా సత్యము వలన దేవునికి మహిమ కలగాలి దేవుని సంఘాన్ని పోషించటం కొరకు దేవుని సంఘాన్ని ముందుకు రప్పించటం కొరకు నేను దొంగతనం చేశానండి ఆ దొంగతనం చేశాను అది దేవుని నిమిత్తమే చేశాను దేవుని సంఘం అభివృద్ధి కొరకు చేశాను గనుక ఇదిగో నా అసత్యము వలన దేవుని సంఘం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు నువ్వు అసత్యం చేసి దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచమన్నాడా దేవుడు చెప్పాలి నువ్వు అసత్యం చెప్పి దేవుని సంఘాన్ని అభివృద్ధి పరచమన్నాడా ఒక ఆయన సాక్ష్యం చెప్తూ అంటున్నాడు ఒక ఆయన సాక్ష్యం చెప్తూ అంటున్నాడు నేను సినిమా యాక్టర్గా ఎందుకు ఉండిపోయానంటే సినిమా వాళ్ళకు సువార్త ప్రకటించడానికి నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను మొన్న వరకు దివ్యవాణి గారి కోసం తెలుసు వాళ్ళు తీసుకొచ్చారు పెద్ద పెద్ద సేవకులు ఉపయోగించేశారు ఆవిడ చాలా చక్కగా మాట్లాడింది ఇంకేముంది మొత్తం అందరూ ఈవిడ అంత గొప్పది ఎవరు లేరు అనుకున్నారు ఇంకా మొత్తం పాసలందరం పక్కకి గెండేశారు వాళ్ళు డేట్లు తీసుకోలేదు సత్యాన్ని ప్రకటించిన వారిని పక్కన గెండేశారు సెలబ్రిటీని తీసుకొచ్చారు ఆ సెలబ్రిటీని తీసుకొచ్చి శుభ్రంగా వాక్యాన్ని చెప్పించేశారు ఎవరైతే వాక్యాన్ని బోధింపజేశారో వాళ్ళందరూ సిగ్గుపడాలి ఈరోజు దివ్యవాణి గారిని తీసుకొచ్చిన వాళ్ళందరూ సిగ్గుపడాలి ఎందుకంటే ఆవిడ తర్వాత ఇంకొక రంగప్రవేశం చేసింది రాజకీయ రంగప్రవేశం మళ్ళీ సినిమా రంగప్రవేశం చేసింది కొంద సీరియల్ రంగప్రవేశం చేసింది చెయ్యి అనిపించుకుంది నిన్న కాక మొన్న బుల్లెట్ పాటకు కూడా డ్యాన్స్ చేసింది ఏమండే అసలు బోధకులను ఎవరిని తీసుకొస్తున్నారో తెలియలేదు సంఘాభివృద్ధి కొరకు సంఘంలోనికి 10 మంది రావడం కోసం సెలబ్రిటీ అవసరమా సెలబ్రిటీని తీసుకురావాలా క్రీస్తు కంటే సెలబ్రిటీ ఎవరైనా ఉన్నారా క్రీస్తుని పక్కకి గెంటేస్తున్నారు సెలబ్రిటీని తీసుకొస్తున్నారు చూసారా సినీ ఫీల్డ్లో ఉన్నది ఎందుకంటే సినీ ఫీల్డ్లో నేను వాళ్ళని కూడా మార్చేయడానికి అనేసి చెప్పింది ఏమంటే యేసుక్రీస్తు అంత స్టాండర్డ్ వాళ్ళకు ఉందా యావయ్యా నువ్వు పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నావా అంటే ప్రభు అనగలడు ఏమని ఏమని అనగలడు పాపిని శుద్ధినిగా చేసే శక్తి నాలో ఉంది అంత స్టాండర్డ్ పర్సన్ నేను కానీ నీకు ఆ స్టాండర్డ్ లేదమ్మో మరొక ఆయన అడుగుతా అన్నాడు ఏమండి నేను పోలీస్ స్టేషన్లో ఎందుకు పనిచేస్తున్నాను అనుకుంటున్నారు తెలుసా అన్నాడు ఎందుకు చేస్తున్నాను ఆయన పోలీసులు మార్చడానికంట అలా అన్నవాడు పోలీసులో మారిపోయాడు పోలీసులో ఫిల్డప్ ఇచ్చేస్తాడు పోలీసులో పాలు బిగించేస్తాడు ఇంకోటి ఏదో తెలుసా నేను వ్యభిచారముల మధ్యలో ఎందుకుంటున్నాను అనుకుంటున్నారండి వ్యభిచారులు మార్చడానికి అన్నాడట ఒకడు పోయిందా నా సత్యము వలన నా సత్యము వలన నా సత్యం వలన దేవుని సత్యం ప్రబలిని ఎడల నేను ఇక్కను పాపినట్లు తీర్పు పొందనేలా దేవుడు అంతరంగ శుద్ధిని కోరుకుంటున్నాడు నిన్ను కోరుకుంటున్నాడు నువ్విచ్చే చందాను నువ్విచ్చే కానుకను నువ్విచ్చే ఎన్నో కోరుకుంటలేదు నువ్వు పాడే పాటను కోరుకుంటలేదు నిన్ను కోరుకుంటున్నాడు దేవుడికి విలువైన వాళ్ళం మనమే దేవునికి విలువనిచ్చే వాళ్ళం మనమే